అటువంటి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను అంటూ సమంతపై స్ట్రాంగ్ కౌంటర్తో అందరి ముందుకి వచ్చేసిన నాగ చైతన్య. సమంత రీసెంట్ కాలంలో చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ అక్కినేని అఖిల్ బర్త్డే కావడంతో బర్త్డే రోజున సోషల్ మీడియాలో అఖిల్కి విషెస్ ని అందించింది. అలానే ఇటీవలే ఒక అభిమాని, మీరు చైతన్యని ఎందుకు మోసం చేశారో ఎప్పటికైనా చెప్తారా అంటూ అడిగిన ప్రశ్నపై అయితే సమంత, ఇటువంటి మాటలు నాకు ఏమాత్రం ప్రభావితం చేయవు అంటూ మరొక విధంగా నన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నించండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ విసురుతూ వచ్చేసింది. ప్రస్తుత కాలంలో సమంత చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవని చెప్పుకోవచ్చు. వరుణ్ ధావన్తో సరికొత్త ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా దర్శనమివ్వబోతూ సినిమాలో నటించడం జరుగుతుంది. అటువంటి సమంత నాగ చైతన్యాలు మళ్ళీ ఒకటవుతారు అనుకునే లోపలి సమంత అయితే పలు సెన్సేషనల్ కామెంట్స్తో నెట్టింటో వైరల్గా మారుతూ ఉండగా, అదే పాటలో నాగ చైతన్య సైతం మోసంతో పాటు ప్రేమించిన వారిని కూడా నా హృదయంలో స్థానం ఉంటుంది అంటూ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఇటీవల బ్రాడ్కాస్ట్లో తెలియజేసుకుంటూ వచ్చారు. ఇలా వీరిద్దరూ ఒకరిపైన ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ విడిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పటికీ కూడా అభిమానులతో షేర్ చేసుకున్నదే లేదు అంటున్నారు నెటిజన్స్.